మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనీషా బియ్యాన్ని పోస్తూ కలుపుతూ ఉంటుంది అప్పుడే బామ్మ చూడు మనీషా అవి దేవుడికి ఉపయోగించే అక్షింతలు అలా కింద పోస్తూ చేయకూడదు జాగ్రత్త అని బామ్మ చెప్పటంతో అలాగే బామ్మగారు అంటూ మనీషా పసుపుని వేసి చెయ్యి కూడా పూర్తిగా పెట్టకుండా విసుక్కుంటూ కలుపుతూ ఉంటుంది అలా కలిపేటప్పుడు కూడా కింద పోస్తూ ఉంటుంది చూడు మనీషా నీకు చేత కానప్పుడు నువ్వు ఎందుకు అలా కలపడం మళ్ళీ కింద పోస్తున్నావు అని వివేక్ అంటాడు లేదు నాకు బాగా వచ్చు నేనే చేస్తానని మనీషా అంటోంది అయినా కూడా సరిగా కలపకుండా కింద పోస్తూ ఉంటుంది అప్పుడు మిత్ర కూడా చూడు మనీషా నీకు కొన్ని పనులు చేత కావు అలా పనులు చేత కానప్పుడు సైలెంట్గా ఉండటం మంచిది అలా చేత కానప్పుడు నేనే చేస్తానని ఇలా మొండికేసి ఇదిగో చేత కాకుండా చేయటం మంచిది కాదు అని మిత్ర అంటాడు ఇక లేయి నువ్వు ఏమి చేయనవస లేదులే అని మిత్ర అంటాడు అమ్మ లక్ష్మి నువ్వు కలుపమ్మా అని జయదేవ్ అంటాడు అలాగే మామయ్య గారు అని లక్ష్మి అంటోంది చూడు మనీష చేత కానప్పుడు అలాగే ఉండాలి నాకు వచ్చు చేస్తాను అంటే ఇదిగో ఇలాగే అవుతుంది చేతనైతేనే ఏ పనులైనా చేయాలి తప్పుకో అని లక్ష్మి కలుపుతూ ఉంటుంది చూడు మనీషా చేత కానప్పుడు సైలెంట్గా ఉండటం మంచిది లేకపోతే ఉన్న పరువు కూడా పోగొట్టుకోవటం మంచిది కాదు కదా ఇప్పటికైనా అర్థం చేసుకో అని దేవయాని కూడా అంటుంది అప్పుడే అరవింద ఫ్రెండ్స్ అందరూ కూడా పూజకి వస్తారు ఏంటి అరవింద ఇంకా నెక్లెస్ని తీసుకువచ్చి పూజలో పెట్టలేదా అని సుజాత అంటుంది మీరు రాకుండా పూజని ఎలా మొదలు పెడతాను ఇంకా పూజ మొదలు పెట్టలేదు కాబట్టి హారాన్ని ఇంకా పూజలో పెట్టలేదు ఉండి ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని అరవింద ఆ నెక్లెస్ని తీసుకొచ్చి దేవుడు ముందు పెడుతుంది అరవింద ఇటువంటి నెక్లెస్ని మేము కొనుక్కుందామని చాలా ప్రయత్నించాను కానీ నాకు దొరకనే లేదు తెలుసా ఎంతైనా ఇది మీ వంశపారే పర్యంగా వస్తున్న హారం కదా అని సుజాత అంటుంది అప్పుడే లక్ష్మి హారం వైపు చూస్తూ ఉంటుంది అయితే ఆ హారం ఒకవైపు కలర్ పొయ్యి కనిపిస్తూ ఉంటుంది అదేంటి అత్తయ్య గారు ఇది వంశపార్య పర్యంగా వస్తున్న హారం అని చెప్పారు ఈ హారం మరి ఒక చోట కలర్ పొయ్యి ఉంది అంటే ఇది నకిలీదా అంటే ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది ఇది నకిలీదని తెలిస్తే అత్తయ్య గారి పరుగు పోతుంది తెలియకుండా నేను అడ్డుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత మినిస్టర్ కాంచన సెక్యూరిటీతో సహా ఇంటికి వస్తుంది రెండి కాంచన మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అరవింద అంటుంది మా మామ కోసం మీరు వచ్చారు చాలా సంతోషం అని మిత్ర అంటాడు అరవింద పూజకు పిలిచిన తర్వాత రాకుండా ఉంటానా అన్ని పనులని పక్కన పెట్టేసి మరీ వచ్చేసాను అని మినిస్టర్ కాంచన అంటుంది రెండి రండి అని జయదేవ్ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి టెర్రస్ దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారికి కూడా అది డూప్లికేట్ హారం అని తెలియదు అందుకే తీసుకొచ్చి పూజలో పెట్టింది ఒకవేళ అత్తయ్య గారికి తెలిస్తే ఎందుకు అలా తీసుకొచ్చి పెడుతుంది అంటే సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతోంది అసలు అసలైన హారం ఏమైపోయినట్లు డూప్లికేట్ నగ అసలైన హారం ప్లేస్లోకి ఎలా వచ్చింది ఇప్పుడు ఈ విషయం చెప్దామనుకుంటే అందరి కళ్ళు కూడా ఆ హారం మీదే ఉన్నాయి ఆ హారం డూప్లికేట్ అని అందరికీ తెలిస్తే ఇంటి పరువు పోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జయదేవ్ అక్కడికి వస్తాడు అమ్మ లక్ష్మి ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ నువ్వు కనపడకపోయేసరికి ఎక్కడ ఉన్నావా అని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చానని అనడంతో ఏమీ లేదు మామయ్య గారు వచ్చేస్తున్నాను పదండని లక్ష్మి అంటుంది ఇప్పుడు ఏం చేయాలని లక్ష్మి అనుకుంటూనే పూజ దగ్గరికి వస్తుంది ఇక పూజారి గారు పూజని మొదలు పెట్టడంతో అందరూ కూడా ఆ హారాన్ని చూస్తూ పూజని తిలకిస్తూ ఉంటారు అప్పుడే దేవయాని సుజాతని సుజాత ఒకసారి నాతో పాటి బయటికి రా నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పటంతో అలాగే నని సుజాత దేవయాని బయటికి వస్తారు ఏంటి దేవయాని ఇలా పిలిచావు అని అంటే ఏమీ లేదు ఇన్నాళ్ళు మా అక్క ఆ హారానికి పూజ చేస్తూ వస్తోంది కదా అది ఒక నకిలీ హారం అసలు ఒరిజినల్ హారం కానే కాదు అని ఏంటి అని ఏం మాట్లాడుతున్నావు అది నకిలీ హారమా అని సుజాత అంటుంది ఆ నకిలీ హారాన్ని చూపిస్తూ మా అక్క మీ అందర్ని మోసం చేస్తోంది ఇలా పూజలు చేస్తూ మీరందరూ మోసపోతున్నారు అని దేవయాని అంటుంది నేను ఒక పని చెప్తాను కావాలంటే ఇలా చెయ్యి నీకే తెలుస్తుంది అని అనడంతో సరే చెప్పు ఏం చేయాలని సుజాత అంటుంది అది ఒరిజినల్ హారం ఉన్నట్లు లేదే నకిలీ హారమే అని నువ్వు చెప్పు కాదు కూర్దు అని మాట్లాడుతుంది లేదు అది నకిలీ హారమే అని చెప్పు అప్పుడు అది నకిలీ హారం అని తేలిపోతుంది చూస్తూ ఉండు అప్పుడు కానీ మా అరవింద్ అక్కకి బుద్ధి రాదు మీ అందరినీ మోసం చేస్తున్నా మా అరవిందక్కకి బుద్ధి రావాలి అందుకే ఇలా చెయ్యి అని అంటే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా నేను అలాగే చేస్తాను చూస్తూ ఉండు దేవయ్యాని అని సుజాత అంటుంది తర్వాత పూజ పూర్తవటంతో అరవింద అందరికీ హారతి ఇస్తుంది ఇక అప్పుడే సుజాత అరవింద ఇది నకిలీ హారంలా కనిపిస్తోందే అసలు ఒరిజినల్గా కనిపించటం లేదే అని అంటుంటే అరవిందకి కోపం వస్తుంది సుజాత ఏం మాట్లాడుతున్నావు ఇది వంశపారీ పర్యంగా వస్తున్న మా హారం నువ్వు దీనిని గురించి అలా మాట్లాడకూడదు అని అరవింద అంటుంది లేదు అరవింద నేను నిజమే చెప్తున్నాను ఇది పూర్ణ మార్కెట్లో ఏ పాతిక రూపాయలకో కొన్నట్లుగా ఉంది ఇది అసలు ఒరిజినల్ హారంలా నాకు కనిపించట్లేదు అని సుజాత అంటే సుజాత అలా మాట్లాడకని అరవింద్ చెప్తూ ఉంటుంది అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదని అరవింద్ అంటుంది లేదు నాకు అర్థమైంది కాబట్టి ఇది డూప్లికేట్ హారం అని తెలిసిపోయింది అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని అంటే చూడండి మీరు నోటికి ఇష్టం వచ్చినట్లు అలా మాట్లాడకండి మీరు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు వంశపార్యపార్యంగా మేము గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న హారం ఇది అటువంటి ఈ హారాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎందుకు అని లక్ష్మి కూడా అంటుంది చూడమ్మా నాకు తెలిసింది చెప్పాను కానీ నువ్వు ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు ఇది ముమ్మాటికి నూటికి నూరు పర్సెంట్ డూప్లికేట్ హారమే అని సుజాత అంటుంది అసలు అరవింద మాలిని గారంటే మీరేమనుకుంటున్నారు కోట్ల టర్న్ ఉన్న కంపెనీలు ఉన్నాయి పూర్ణ మార్కెట్లో పాతికి రూపాయలు పెట్టి తీసుకువచ్చిన హారాన్ని పూజలో పెట్టి ఒరిజినల్ నగ అని చెప్పి ఇలా పూజ చేయాల్సిన అవసరం ఏముంది మీరు మా పరువు తీసేలా మాట్లాడుతున్నారు అసలు అరవింద మాలిని అంటే ఏమనుకుంటున్నారని లక్ష్మి అంటుంది చూడమ్మా మాకు కూడా బంగారం షాపులో ఉన్నాయి ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో మేము తెలుసుకోలేనంతలా లేము అని సుజాత అంటుంది సరే ఇంతవరకు వచ్చారు కదా అయితే ఇప్పుడే అది ఒరిజినలో కాదు మీకు తేల్చి చూపి చేస్తాను మిత్రగారు ఆ మార్వాడికి కాల్ చేయండి అని లక్ష్మి చెప్పడంతో వెంటనే మి కాల్ చేస్తూ ఉంటాడు ఈ రోజుతో అరవింద్ అక్క పని ఫినిష్ అని దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మార్వాడి అక్కడికి రావటంతో రెండు సేర్జీ గారు ఇది వరిజినల్లో కాదో చెక్ చేసి చెప్పండి లక్ష్మి ఆ హారాన్ని ఇస్తుంది అతను చెక్ చేసి ఇది నూటికి నూరు పాళ్ళు వరిజినల్ హారమే మేలిం బంగారంతో చేసింది అసలు ఈ కాలంలో ఇంత మేలిం బంగారం దొరకదు ఎందుకంటే ఇది తరతరాలుగా వంశపార్య పర్యంగా వస్తున్న బంగారపు హారం కదా అందుకే ఇది చాలా మేలిం బంగారం ఇంత విలువైంది ఇప్పట్లో ఎక్కడా కూడా దొరకదు అని సేర్జీ చెప్పడంతో దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక సుజాత అయితే ఈ దేవయానికి ఉన్న డౌట్ని నా మీద రుద్ది నన్ను అడ్డంగా అందరి ముందు బుక్ చేసేసిందే చా ఏంటో ఇలా జరిగింది అని సుజాత మనసులో టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఆ హారాన్ని తీసుకువచ్చి చూడండి మీకు కూడా బంగారం షాపులు ఉన్నాయని చెప్పారు కదా మీ షాపుల్లో ఇంత విలువైంది లేకపోవచ్చు అందుకే మీరు ఇలా మాట్లాడినట్లున్నారు ఇప్పటికైనా అర్థమైందా ఇది మేలిం బంగారంతో చాలా విలువైన బంగారపు హారం అని లక్ష్మి చెప్తోంది నేను ఆ హారాన్ని మార్చేశాను కదా మరి వీళ్ళేంటి ఇది మేలిం బంగారంతో చేసిన హారం అని ఇలా చెప్తున్నారు అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే సుజాత అరవింద దగ్గరికి వెళ్ళి సారీ అరవింద నేను అందరి ముందు ఇలా మాట్లాడాల్సింది కాదు అయినా కూడా నీ కోడలు లక్ష్మి ఈ విషయాన్ని పెద్దది చేసి మీ తప్పు ఏమీ లేదని ఇది ఒరిజినల్ నగ అని నిరూపించింది ఎంతైనా నీ కోడలు ఈ రోజు ముందుకు అడుగు వేసి ఇలా చేసి ఉండకపోతే ఇది డూప్లికేట్ హారమే అని నేను ఇంకా భ్రమలో ఉండేదాన్ని కాబట్టి నీ కోడలు ఎలాగైనా అసాధ్యురాలు చాలా మంచి పని చేసింది సారీ అరవింద సారీ అని అంటుంటే నువ్వు ఇంతమందిలో ఇలా మాట్లాడకపోయి ఉంటే చాలా బాగుండేది సరేలే అని అరవింద అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన మినిస్టర్ కాంచన కూడా అవును మీ కోడలి లక్ష్మి అసాధ్యురాలు లేకపోతే తప్పు జరగలేదని నిరూపించింది నీ కోడలు చాలా గ్రేట్ అని మినిస్టర్ కాంచన కూడా లక్ష్మిని పొగుడుతూ ఉంటుంది ఇక అరవింద ప్రేమగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే చ లక్ష్మి అనవసరంగా ఈ విషయాన్ని కెలికి అందరి ముందు అరవింద్ అక్క గౌరవాన్ని ఇంకా తగ్గిస్తుంది అనుకుంటే అందరిలోనూ ఈ లక్ష్మి మహాత్మురాలు అయిపోయిందేంటి నిజంగానే లక్ష్మికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంది అని దేవయాని అనుకుంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఈరోజు నువ్వు అలా మాట్లాడి నందం కుటుంబ పరువుని కాపాడేవమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని జయదేవ్ అంటాడు ఊరుకోండి మామయ్య గారు మీరు నాకు థ్యాంక్స్ చెప్పటమేంటి అని లక్ష్మి అంటుంది తర్వాత దేవయాని సుజాత ఇద్దరు గదిలోకి వెళ్తారు ఏంటి దేవయాని నువ్వు అనవసరంగా ఆ విషయం నాకు చెప్పి అందరి ముందు నేను బ్యాడయ్యేలా చేశావు ఏంటి ఇలా చేశావు నన్ను ఇరికించటానికే ఇలా చేసావా అని సుజాత అంటుంది అయ్యో సుజాత ఒరిజినల్ హారం నా దగ్గర ఉంది అక్క దగ్గర నేను డూప్లికేట్ హారాన్ని నా చేతులతో నేనే పెట్టాను అక్కడ ఉన్నది డూప్లికేట్ హారమే అని అంటే అవునా ఒరిజినల్ హారం నీ దగ్గర ఉందా అయితే చూపించు అని సుజాత అంటుంది అప్పుడే నెక్లెస్ కోసం దేవయాని అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటుంది నేను ఇక్కడే పెట్టానే కనిపించట్లేదే అని వెతుకుతూ ఉంటే ఏంటి చిన్నత్తయ్య గారు హారం కోసం వెతుకుతున్నారా అంటూ లక్ష్మి అక్కడికి వస్తుంది దాంతో దేవయాని షాకింగ్గా చూస్తూ ఉంటుంది చిన్నత్తయ్య గారు మీరు ముందు పూజలో పెట్టింది నకిలీ హారమే తర్వాత ఆ నకిలీ హారాన్ని తీసేసి ఒరిజినల్ హారాన్ని నేనే మార్చి పెట్టాను అని లక్ష్మి చెప్తుంది